చేగుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్జీఓ కాలనీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ 13 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఎంపీపీ మాసుల శ్రీనివాస్, డిప్యూటీసీ శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేగుంట గ్రామంలోని అన్ని వీధులలో సీసీ రోడ్లకు డ్రైనేజీ సమస్య లేకుండా పరిష్కరించినందుకు తమ వంతు కృషి చేస్తామని వారు అన్నారు. ఎన్జీఓ కాలనీలో గీతా స్కూల్ వరకు సీసీ రోడ్డు పనులు వారు ప్రారంభించారు. చేగుంటలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బలపరిచిన అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలనే అభివృద్ధితో చేగుంట మండలాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఉప సర్పంచ్ బిట్టపల్లి సురేఖ, ఎల్ఎస్ వార్డు సభ్యులు శ్రీలత రవి, కోఆప్షన్ సభ్యులు రవి, సొసైటీ డైరెక్టర్లు రఘురాములు, సిద్ధిరాములు, పిఆర్ వర్క్స్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ గౌడ్, నాయకులు అంజిరెడ్డి, నరోత్తం రెడ్డి, ముత్యం రెడ్డి, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ఎన్ఆర్టీఎస్ నిధుల నుండి మొట్టమొదటి ప్రాధాన్యతంగా మన ఈ వార్డుకు ఇవ్వడం మన సర్పంచ్ గారికి, వార్డు మెంబర్కి, డిప్యూటీసీ గారికి, ఎంపీపీ గారికి, మన లోకల్ ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా ఎంపీటీసీ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకున్నాం. సమస్యలు తీర్చి మంచి డెవలప్ చేస్తామని, మన సర్పంచ్ ఆధ్వర్యంలో చేస్తామని మేము తెలియజేసుకున్నాం. చేయకుండా గ్రామ పంచాయతీ పరిధి మండల కేంద్రమైనటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకంలో దాదాపు 15 లక్షల రూపాయల నిధుల నుండి 13 లక్షల నిధుల నుంచి ఎన్జీఓ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణము, డ్రైనేజీ నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా సమస్యలు కూడా గౌరవ సర్పంచ్ ద్వారా, ఎంపీటీస్ ద్వారా, ఇంపదరం ద్వారా కూడా ఇప్పుడే చెప్పారు. గ్రామంలో మరి ఎన్జీఓ కాలనీలో మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 13 లక్షల రూపాయలు చేయకుండా కేటాయించడం జరిగింది. మరి ఆ నిధుల ద్వారా ఈరోజు ఈ సీసీ రోడ్ను మరి జెడ్పీటీసీ గారు, ఏఎన్సీ చైర్మన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్స్, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది.